దద్దమ్మల పాలన నేను పదవి నుంచి తప్పుకోగానే కరెంటు పోతుంది, పాలిచ్చే బర్యను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నేతలకు పదవులు డబ్బులపైనే మమకారం. రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొడతామంటారా? రైతులకు చెప్పులుంటాయి, కొడితే 32 పళ్ళు రాలుతాయి. దమ్ముంటే నీళ్ళు ఇవ్వాలి కానీ మేడిగడ్డకు వెళ్ళి ఏం చేస్తారు? అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మేము కూడా అక్కడికి వెళ్తాం. 100 పిల్లర్లలో 1-2 దెబ్బతింటే రిపేర్ చేయాలి. నాగార్జునసాగర్ కుంగలేదా? మూసుకుపోలేదా? మూసి దానికి ఎందుకు? ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలగబెట్టింది మిడ్ మానేరు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో కొట్టకపోయింది. మీరు చూడరు కావాలంటే చరిత్రకు పోయి ఒకసారి. ఇదే కాంగ్రెస్ వాళ్ళు సగం సగం చేసి వదిలేస్తే అది కొట్టకపోయింది వరదకు మొత్తానికి. మళ్ళీ వీళ్ళు చెప్తారు నీతులు. కృష్ణానది జలాల్లో హక్కులు మన జీవన్ మరణ సమస్య. ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంతో కొట్లాడడం మొగోళ్ల పని. అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని నిలదీయాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రెట్టింపు వేగంతో వస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, బతుకు కోసం పెట్టినటువంటి సభ. కాలు విరిగినా కట్టబట్టుకొని కొట్లాటకు వచ్చాను. ప్రజలకు భయం వద్దు, తెలంగాణను నాశనం కానివ్వను. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘాటన. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు.